హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హ్యూమనిస్ట్ టీవీ. శాస్త్రీయ స్పృహను, మానవవాదాన్ని, పరిశీలన తత్వాన్ని, సంస్కరణను పెంపొందించడం ప్రతి భారతీయ పౌరుని విధి అన్న భారత రాజ్యాంగం ఆర్టికల్ 51AH స్ఫూర్తిగా హ్యూమనిస్ట్ టీవీ అనేక వీడియోలు ప్రసారం చేస్తుంది. అందులో భాగంగా నిన్న కేంద్ర ప్రభుత్వం స్వదేశీ నినాదాన్ని ప్రకటించిన మీదట సో లోకల్ బికేమ్ వోకల్ అన్న ఈ టాపిక్ పైన కొద్ది విషయాలు చర్చిద్దాం. ఇంతకీ స్వదేశీ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి ఉంది, ఏ సందర్భంలో ఈ స్వదేశీ వినపడింది అన్న విషయాలు ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూద్దాం. భారతదేశం బ్రిటిష్ బానిస సంఖ్యల్లో కింద మగ్గుతూ ఉన్నప్పుడు బ్రిటిష్ వారిపై ఆధారపడకుండా భారతదేశంలోనే స్వదేశీయ పరిశ్రమలు ఎదగాలి అని 1805-1904 మధ్యకాలంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు కృషి చేశారు. దాదాబాయి నవరోజీ, గోఖలే, రనడే, తిలక్, జోషి ఇలాంటి ఎందరో కృషి చేశారు. అందులో భాగంగానే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు అవన్నీ జరిగినాయి. తర్వాత 1905-1917 మధ్య బెంగాల్ విభజన నేపథ్యంలో ఏర్పడినటువంటి ఉద్యమంలో భాగంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది. ఈ కరోనా నేపథ్యంలో ప్రఫుల్ల చంద్ర రే, పిసి రే పేరు ప్రధానంగా వినిపించింది. ఎందుకంటే భారతదేశంలో స్వదేశీయ మందుల తయారీ కంపెనీలు ఏర్పాటు కావాలి అని మొట్టమొదట కృషి చేసినటువంటి గొప్ప శాస్త్రవేత్త పిసి రే, ప్రఫుల్ల చంద్ర రే. ఈ ఉద్యమాల నేపథ్యంలోనే ఆయన అలాంటి మందుల తయారీదారుగా మారారు. తర్వాత 1918 నుంచి 1947 వరకు, అంటే స్వాతంత్రం వచ్చే వరకు జరిగిన దశ పూర్తిగా గాంధీజీ ఆధ్వర్యంలో జరిగింది. ఆయన స్వదేశీ ఉద్యమం పేరిట విదేశీ వస్త్ర బహిష్కరణ దగ్గర నుంచి విదేశీ వస్తువులన్నింటినీ నిషేధిస్తూ స్వదేశీ వస్తువులనే వాడండి, స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించండి అని కద్దరు ధరించటం, నూలు వడగటం దగ్గర నుంచి కుటీర పరిశ్రమల అభివృద్ధి కోసం ప్రచారం బాగా చేశారు. సరే, 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. 1948 నుంచి 1991 వరకు జరిగిన దశ అంతా ప్రభుత్వం ప్రధానంగా ఉంటూ కొంత ప్రైవేటు భాగస్వామ్యం ఉంటూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారతదేశంలోకి రావటానికి కొంచెం అడ్డుకట్ట వేస్తూ ఎప్పుడైనా కొంచెం కొంచెంగా అవకాశాలు ఇస్తూ ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశాలు లేకుండా చేసిన దశ. 1991 సరళీకృత ఆర్థిక విధానాల్లో భాగంగా అనేక సడలింపులు ఇవ్వటం జరిగింది. ఆ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల యొక్క కోటా పెంపు ఈ విధంగా చేసుకుంటూ ఆ క్రమంలో భాగంగా ప్రగతిశీలవాదులు అందరూ వాటిని వ్యతిరేకిస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే ఈ సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చినాయో విపరీతంగా సాంకేతిక పరిజ్ఞానం భారతదేశం రావటం, విపరీతంగా పోటీతో పాటు సాంకేతిక పరిజ్ఞానం సామాన్యునికి చేరువవటం జరిగింది. అంటే ఇందులో ఎన్ని ప్లస్లు ఎన్ని మైనస్లు ఉన్నాయో అన్ని ప్లస్లు కూడా ఉన్నాయి. సరే, ఇక ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ స్వదేశీ ఉద్యమం అన్నది 2020లో ఈ కరోనా నేపథ్యంలోనే వచ్చింది. ఈ మధ్యలో కూడా ఒక రెండు సంఘటనలు జరిగినాయి స్వదేశీ నినాదానికి. ఏంటి అవి? 2003లో అమెరికా ఇరాక్పై యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు సద్దాం హుస్సేన్ని కట్టడి చేయడానికి అమెరికా దాని పెట్టుబడి పెట్టిన కంపెనీల ప్రోడక్ట్స్ ఏమీ మనం కొనొద్దు, అమెరికా చర్యని నిరసిద్దామని ఇక్కడ అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలి అనేటటువంటి సంస్థలు కానీ అలాంటి ప్రజా ఉద్యమాలు కానీ ఆ కంపెనీల పేర్లన్నీ ఇచ్చి ఇవి వాడితే అమెరికాని సపోర్ట్ చేసినట్లు, అవి వాడకపోతే అమెరికాకి మీ నిరసన వ్యక్తం చేసినట్లు అని తెలిపారు. అందులో ప్రధానంగా వామపక్షాలే ఆ బాధ్యత తీసుకుంది. 2003 నుంచి 2006 వరకు జరిగిన సంఘటనలో ఢిల్లీలో ఉన్నటువంటి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే సంస్థ కీలకం. ఆ సంస్థను నిర్వహిస్తున్న సునీత నారాయణ్ సంచలన ప్రకటన చేశారు. భారతదేశంలో వినియోగిస్తున్న కూల్ డ్రింక్స్, కోలా డ్రింక్స్ అన్నీ కూడా థమ్సప్ కానీ, కోకోకోలా కానీ, పెప్సీ కానీ ఇలాంటి వాటిలన్నిటిలో క్రిమిసంహారక అవశేషాలు ఉన్నాయి అని. ఆ సమయంలో అన్ని
అభ్యుదయ సంఘాలు ప్రగతిశీల వాదులు అందరూ ఏం చేశారంటే కోకో కోలా థమ్సప్ పెప్సీ వీటిని అన్నింటినీ నిషేధిద్దాం, స్వదేశీయ కూల్ డ్రింక్స్ని తాగుదాం, రకరకాల ఫ్రూట్ జ్యూస్ని తాగుదాం, మన రైతులకు మేలు చేద్దాం బడా కార్పొరేట్ కంపెనీల కన్నా అని ఒక స్టాండ్ తీసుకున్నారు. అది చాలా కాలం కొనసాగుతూ వచ్చింది. ఇక ఆ తర్వాత 2020లో ఇప్పుడే ఈ విషయం పెద్ద ఎత్తున చర్చకొచ్చింది. అయితే ఇంతకీ ఇది మంచిదా కాదా? ఖచ్చితంగా మంచిదే. స్వదేశీ అన్న నినాదం ఎప్పటికీ జాతీయతకు చాలా మంచిదే, కానీ దాన్ని అమలు జరిపే తీరులో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్వదేశీ అన్న నినాదం పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లకి, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకి ఉపయోగపడుతుందా, లేదా చిన్న చిన్న కుటీర పరిశ్రమలకు ఉపయోగపడుతుందా అన్నది కూడా చూసుకోవాలి. అలాంటప్పుడు నిన్న విడుదల చేసినటువంటి గైడ్ లైన్స్ ఆశాజనకంగానే ఉన్నాయి. ఎంఎస్ఎంఈలకి కొన్ని రకాల సడలింపులు ఇవ్వటం కానీ, సిఏపిఎఫ్ క్యాంటీన్స్లో అంటే ఆర్మీ క్యాంటీన్స్లో ఎంఎస్ఎంఈ ప్రోడక్ట్స్ కొనాలి అనటం కానీ, ఇట్లాంటి దేశీయ వస్తువులు ఉత్పత్తులకి ప్రాధాన్యం ఇవ్వటం ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ సందర్భంలో ఒక విషయాన్ని స్పష్టం చేయాలి. 1953లో రాజగోపాలాచారి ఆధ్వర్యంలో తమిళనాడులో ఒక ప్రయత్నం జరిగింది. విద్యా విధానాన్ని పూర్తిగా మారుస్తూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మామూలు రెగ్యులర్ ఎడ్యుకేషన్, మధ్యాహ్నం నుంచి రాత్రి సాయంత్రం వరకు ఇంటి దగ్గర కులవృత్తులు చేయటం. కులవృత్తులు చేయటం ఎప్పుడైతే మొదలు పెట్టారో ఆ కులవృత్తుల ఆధారంగా కుల వ్యవస్థను బలోపేతం చేసేటటువంటి ఒక కుట్ర మొదలైంది. ఆ కుట్రని మొట్టమొదట పసిగట్టిన వ్యక్తి పెరియార్ రామస్వామి. ఆయన పెద్ద ఎత్తున ఉద్యమాన్ని లేవదీసి ఆ చట్టాన్ని అమలు కాకుండా చేశారు. ఇక్కడ కూడా ఆ విషయాన్ని మనం గుర్తించాలి. మనందరికీ తెలుసు, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలకి ఐటీ సేవలను అందిస్తూ సోషల్ మీడియాలో సత్యాలు కానీ అసత్యాలు కానీ ప్రచారం చేయడానికి ఏర్పడినటువంటి ఐటీ వింగ్ అశోక రోడ్లో ఉంటుంది, ఢిల్లీ అశోక రోడ్లో. అక్కడ నుంచి వాళ్ళు కొత్త రకమైనటువంటి మెసేజ్ల్ని ఫార్వర్డ్ చేయటం ప్రారంభించారు. ఇప్పటికే అందులో కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేసేటటువంటి మెసేజ్లు వస్తే మంచిదే, కానీ ఆ ముసుగులో కులవృత్తులు కేంద్రంగా కనుక ప్రచారం జరిగితే ఇది ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి వెనక్కి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మనం వివేచనని ఉపయోగించాలి. ఇక మరొక అంశం, ఇంతకీ స్వదేశీ స్వదేశీ అంటే విదేశీ పరిజ్ఞానం లేకపోతే ఏమవుతుంది? నిజంగా మనకి విదేశీ సాంకేతిక పరిజ్ఞానం అవసరమే. జ్ఞానాన్ని ఎక్కడున్న ఆహ్వానించాల్సింది, కాకపోతే చైనా అనుసరించినటువంటి విధానం అనుసరిస్తే చాలా మంచిది. ప్రపంచంలో ఎక్కడ ఏ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా ఆ చైనా ఆ దేశానికి ఆహ్వానిస్తుంది. మీరు ఏ పరిశ్రమలైనా పెట్టుకోవచ్చు, కానీ ఆ పరిశ్రమల ఉత్పత్తులు ఆ దేశంలో తక్కువకి అమ్ముడుపోవటానికి, ఆ దేశంలోనే తయారు కావటానికి, ఆ దేశంలో అందరికీ అందుబాటులో ఉండటానికి అవకాశం ఇవ్వాలి. కొంతకాలం తర్వాత ఆ దేశమే స్వతంత్రంగా తయారు చేసుకోగలిగేటట్లుగా కృషి చేస్తుంది. అలాంటి పరిస్థితి భారతదేశం కనుక అనుసరిస్తే ఈరోజున భారతదేశంలో మనకి కావలసినటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ కానీ మందులు కానీ ఇవన్నీ పూర్తిగా చైనా కానీ ఇతర దేశాల మీద ఆధారపడుతూ ఉన్నాం. ఏం మన దేశంలో తయారు చేసుకోలేమా? అందుకనే టెక్నాలజీ ఇతరుల నుంచి నేర్చుకోవాలి, ఇక్కడ స్వతంత్రంగా మనం తయారు చేయగలిగే కెపాసిటీని బిల్డప్ చేసుకోవాలి. ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఉండాలి. ధర్మాన్ని ఒక చిటికే వేయగానే అయిపోయేది కాదు, దీనికి ఒక లాంగ్ టర్మ్ గోల్ ఉండాలి, లాంగ్ టర్మ్ ప్రొసీజర్ ఉంటుంది. ఇందులో భాగంగా ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు జరిగినా ఈ కుటీర పరిశ్రమలు చిన్న పరిశ్రమలను అభివృద్ధి చెందించే దిశలో ఎక్కడైనా కులవృత్తుల ప్రస్తావన కనుక వచ్చినట్లయితే అది మళ్ళీ కుల వ్యవస్థ బలోపేతానికి ప్రాచీన భారతదేశమే చాలా గొప్పది, అందులో ప్రాచీన కుల వ్యవస్థే చాలా గొప్పది, దాని బేసిస్లో నిర్మిద్దాము అని వెనక్కి తీసుకెళ్లేటటువంటి ఆలోచనలు ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మనం దృష్టి పెట్టి స్వదేశీ నినాదాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తూ భారతదేశంలో స్వయం స్వావలంబన సాంకేతిక పరిజ్ఞానాల్లో కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది.